రాజశేఖర్, బీసీ యువజన సంఘం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాలని ప్రధాన ఉద్దేశం, కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది, అలాగే మంత్రివర్గం కేటాయింపు కూర్పు కూడా జరిగింది. ఈ మంత్రివర్గ కూర్పులో కూడా సాంప్రదాయ బీసీ కులాలకు అన్యాయం జరిగింది. ఈ విషయాన్ని కూటమి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు గుర్తించాలి. ఏవో ఒకటే రెండు బీసీ కులాలకు పదవులన్నీ దోచిపెడితే మొత్తం బీసీ కులాలకు న్యాయం జరిగినట్లు కాదు. ఈ విషయాన్ని ఈ రాజకీయ పార్టీలు గుర్తించాలి. అంతేకాదు, మరొక విషయం, ఈరోజు జనసేన పార్టీ బీసీ కులాలకు పెద్ద ఎత్తున అండగా ఉన్నాం, మేము బీసీల కోసం పాటుపడతామని చెప్పిన జనసేన పార్టీ ఈరోజు మొత్తం 21 సీట్లలో 11 సీట్లు తన సొంత సామాజిక వర్గానికి కాపు కులస్తు కేటాయించుకుంది. ఈ పోను మంత్రివర్గం నుంచి జనసేన పార్టీ ముగ్గురు ప్రతిపాదిస్తే ముగ్గురు కూడా ఇద్దరు కాపు సామాజంలో చెందిన వారు కాక, పవన్ కళ్యాణ్, దుర్గేష్ కాపు సమాజంలో చెందిన వారు కాక, నాదెండ్ల మనోహర్ గారు కమ్మ సమాజంలో చెందిన వారు. అంటే జనసేన పార్టీలో ఎమ్మెల్యేలకు తెలిసిన ముగ్గురు అభ్యర్థులు, బీసీ ముగ్గురు అభ్యర్థులు కూడా మంత్రివర్గానికి లేదా మంత్రి పదవి చేయడానికి అర్హులు కాదా? బీసీలు మంత్రులుగా పనిచేయరా, మంత్రి పదవులు చేయలేరా? అందరినీ ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారిని మేము ప్రశ్నిస్తున్నాము. మీ మంత్రివర్గానికి, మంత్రివర్గం నుండి బీసీలు ఎందుకు మీరు నామినేట్ చేయలేదు? అందరినీ పాపుల్ని, కమ్మల్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? ఇది కుల వివక్ష కాదా? సామాజిక అన్యాయం కాదా? దీనికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. అట్లాగే ఇప్పుడు తాజాగా స్పీకర్ పదవి కానీ, డిప్యూటీ స్పీకర్ పదవి కానీ జనసేన పార్టీ నుండి ఒక్కరిని కూడా బీసీలో నామినేట్ చేయట్లా. అంటే మీరు గమనించాలి, కులం ఉన్నది ఈ పార్టీలకి. ఈ పార్టీలు తన సొంత కులాలను ప్రమోట్ చేసుకుంటున్న విషయాన్ని మేము బహిర్గతం చేస్తుంటే మమ్మల్ని కులవాదులుగా చూస్తున్నారు. ఇవాళ డిప్యూటీ స్పీకర్గా లోకం మాధవి, బ్రాహ్మణ సమాజం చెందిన ఆమె, సొంతం నానాది కాపు, వారినే ఎందుకు ప్రమోట్ చేయాలని చూస్తున్నారు? ఎందుకు డిప్యూటీ స్పీకర్గా జనసేన పార్టీలో ఉన్న బీసీ కులాలను ఎందుకు మీరు ప్రమోట్ చేయరు? ఇది కుల వ్యవస్థ కాదా? బీసీ కులాలను అణచివేయాలని ధోరణి కాదా? జనసేన పార్టీ బీసీలకు ఎంత చిత్తశుద్ధి ఉందో మీరు ప్రకటించాలి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అగ్రకులాలకు నమ్మకులస్తులు కావచ్చు, రెడ్లకు కావచ్చు, కాపులకు కావచ్చు, బీసీ ముసుగులు సాంప్రదాయ బీసీయేతర కులాలకు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ టికెట్లు కేటాయించింది. ఆ రకంగా తెలుగుదేశం పార్టీ సాంప్రదాయ బీసీ కులాలకు, సన్న చిన్న కులాలకు, బీసీ కులాలకు సీట్లు కేటాయించకుండా ఆ రకంగా అన్యాయం చేసింది. ఈ విషయంలో కూడా కూటమి ఈ విషయం మీద స్పందించాలి. అలాగే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జనాభా సామాజిక ప్రకారం బీసీలకు సీట్లు కేటాయించిందని మేము భావించడం లేదు. అన్ని పార్టీలు కూడా కలిసి ఒకే ఎజెండాతో బీసీలకు అన్యాయం చేస్తున్నాయి. ఇప్పుడు లైవ్లో ఉన్న సమస్య, మంత్రివర్గం కూర్పులో 26 సీట్లకు 25 భర్తీ చేస్తే ఒక్క సీటు ఖాళీగా ఉంది. అది జనసేన పార్టీ బీసీలకు ఎందుకు కేటాయించదు? ఈ విషయం మీద తక్షణమే జనసేన పార్టీ స్పందించాలి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. బీసీలను ఎందుకు మంత్రివర్గం తీసుకుంటాడో ఆయన విస్తృత ప్రజానీకానికి వివరించాలి. లేదా మేము భవిష్యత్ కార్యాచరణ చేపడతాము, బీసీ హక్కుల కోసం మేము నిరంతరం ఉద్యమిస్తూనే ఉంటాము. ఇప్పటికే బీసీ సంఘాలు కూడా పార్టీలకు అనుబంధ సంఘాలుగా మారిపోయినాయి. మేము బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాము. ఏ రాజకీయ పార్టీకి తొత్తులకు అనుబంధంగా వ్యవహరించము. ఈ విషయాలను కూడా పరిగణన తీసుకుని జనసేన పార్టీ అధినేత బీసీలకు ఎందుకు సీట్లు కేటాయించలేదు, మంత్రివర్గంలోకి ఎందుకు ప్రాధాన్యత కల్పించలేదో తక్షణమే ఈ బీసీ సమాజానికి సమాధానం చెప్పాలి. లేని ఎడలా మా భవిష్యత్ కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తామని కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం.